అక్రమ వ్యాపారాలతో అవినీతికి పాల్పడిన వారిని నియంత్రించాల్సిన ఒక పోలీసు ఉద్యోగి తన అక్రమ వ్యాపారాలను వెలికి తీసినందుకు విలేకరి కేశవ్ను హత్య చేయడం అటవికమే అని, అయినా అక్రమ వ్యాపారాన్ని బయటపెడితే హత్య చేస్తారా అని ఏపీజేఎఫ్ సభ్యులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో కేశవ్ మద్దతుకు జర్నలిస్టులు కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. స్థానిక రాఘవేంద్ర సర్కిల్లో నంజాల విలేకరి కేశవ హత్య చేయడంపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాల సంయుక్తంగా కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసి కేశవ్కు గన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు. కేశవ్ను హత్య చేయడంపై తీవ్రంగా ఖండించారు. పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయడం మానేసి అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమ సంపాదన సంపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసిన నంజాల యూట్యూబ్ ఛానల్ విలేకరి కేశవ్ను కానిస్టేబుల్ సుబ్బయ్య, ఆయన సోదరుడు నాని అత్యంత దారుణంగా హత్య చేయడం ఏమిటని ప్రశ్నించారు. పాత్రికేయులను హత్య చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టేనని పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా వ్రాసిన పాత్రికేయుల పట్ల దాడులు బెదిరింపులు నిత్యకృత్యాలుగా మారిపోయాయని, ఇప్పుడు హత్యల దాకా కూడా వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నంజాల రిపోర్టర్ కేశవ్ను హత్య చేయడం అత్యంత దారుణంగా పరిగణించి హత్య చేసిన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య ఆయన సోదరుడు నానీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొడవతులతో మనము ఈ యొక్క నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశాము. ఇలాంటి ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ అనేటువంటి వెంకట సుబ్బయ్య, ఆయన తమ్ముడు నాని అతి కీలకంగా దాడి చేసి చంపేయడం మనము ఈ యొక్క రౌడీజాన్ని పోలీసు రౌడీజాన్ని ఎంతవరకు చర్చించేది లేదు. ఆయన ఏం చేశారంటే మట్క కుక్క ప్యాకెట్తో సంబంధాలు ఉన్న వ్యక్తితో వార్త రాయడంతో ఆ వార్తను ఉన్నతాధికారులు దాన్ని విచారించి నిజమని తేల్చి ఆయన సస్పెండ్ చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బయట తిరుగుతున్నటువంటి కేశవ్ విలేకరి కేశవ్ని అతి కీలకంగా సంఘంలో కొట్టి చంపారు. మరి డీజీ గారు స్పందించారో వెంటనే ఎంపీ గారు ఆదేశాలు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు సాయంత్రం అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందింది. వాళ్ళు వెంటనే కఠిన కారాగార శిక్ష విధించి దాదాపు యావకారాగార శిక్ష విధించి వాళ్ళని కఠినంగా అమలు చేస్తే మును ముందు రోజుల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళ గుండెల్లో పాత్రికేయులంటే భయం ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. మరి యొక్క కార్యక్రమానికి మంత్రాలయము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని జర్నలిస్ట్ సంఘాల నాయకులు మరియు పత్రిక నాయకులు మరియు గ్రంథ సంఘాల నాయకులు మరి బీసీల సంఘాల నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో ఎంత జరిగినా విలేకరులంతా ఐక్యంగా ఉండాలని మనం పిలుపునిస్తూ ఉన్నాం. ఎవరికి ఎక్కడ జరిగినా ఇదే పద్ధతిలోనే ఇదే సహాయ సహకారాలు అందిస్తూ మన యొక్క ఉద్యమాన్ని, మన యొక్క పోరాటాన్ని, మన యొక్క నిరసన, మన యొక్క ధర్మ, మన యొక్క రాష్ట్రంలో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్ళి ప్రతి జర్నలిస్టుకి రక్షణ కల్పించాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ కుటుంబానికి ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వృద్ధి చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నినాదం.